వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, వారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. దీనిపై వివరణ తీసుకుని అందించాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11:00 లోపు తమకు వివరణ అందజేయాలని ఆదేశించింది. ఇక రోహిణి కార్తెల రోళ్లు కూడా బద్దలవుతాయని నానుడి. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరి నుండి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఏడాది మార్చి నుండి మే నెలల మధ్య వేసవి చండపచండంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితికి అనుసంధంగా ఉన్న పనిచేసే ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ముందే అంచనా వేసింది. గత ఏడాది మొదలైన ఎల్నినో ఇందుకు కారణమని, దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సదరు సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నిఘా విమానం ఒకటి గురువారం రాజస్థాన్ రాష్ట్రంలో కూలిపోయింది. పైలట్ లేకుండా నడిచే తేలికపాటి తేజస్ యుద్ద విమానం జైసల్మేర్ కు 25 కిలోమీటర్ల దూరంలో పితాలా గ్రామ సమీపంలో ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిమోట్ కంట్రోల్తో నడిచే ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వేతికగా తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ ఫోర్స్ అధికారులు కుర్హి పోలీస్ స్టేషన్ ఆఫీసర్తో పాటు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తేజస్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు కోర్టులో విచారణ చేపట్టారు. ఇక మెదక్ నుండి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీజేపీ కనీసం 12 లోక్సభ స్థానాలు గెలిపించాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీని 3వ సారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జనసభ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13న ఏపీ, తెలంగాణలో జరగబోయే 4వ దశ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్లకు గడువు ఈ రోజుతో ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 3300కు పైగా నామినేషన్లు దాఖలు కాగా 25 ఎంపీ స్థానాలకు 600 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ఇక సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరో 5 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండి మామూలు రోజుల్లో 1.80 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2.20 లక్షలకు చేరింది. క్యూఆర్ కోడ్తో టికెట్లు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ రద్దీ కొనసాగుతుంది. దీంతో రైల్వే అధికారులు అదనంగా 5 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటి తమన్నా భాటియాకు మహారాష్ట సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. మహాదేవ్ అనుబంధ యాప్ అయిన ఫెయిర్ ప్లే యాప్ను ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు అక్రమంగా ఫెయిర్ ప్లే యాప్ ద్వారా ప్రసారం చేశారని, ఆ స్ట్రీమింగ్ కారణంగా మయాకామ్ సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని, అలాంటి యాప్ను ప్రమోట్ చేసిన తమన్నాకు సమన్లు జారీ చేస్తున్నాం అని ఏప్రిల్ 29న ఆమె విచారణకు హాజరు కావాలని కోర్టు పేర్కొంది. ఇక హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి. ఐపీఎల్ టికెట్స్ ని బ్లాక్లో విక్రయిస్తున్నారని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ టికెట్స్ విషయంలో జగన్మోహన్ రావు అవకతవకలు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రావుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను కోరారు శివసేనారెడ్డి. మరోవైపు హెచ్సీఏ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఉప్పల్ స్టేడియం దగ్గర ఆందోళనకు దిగారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇవాళ రాత్రి సన్ రైజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనున్న క్రమంలో ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.